ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు గ్రామంలో ఎంఈఓ జింక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పూర్వం మేము అందరం ఉదయం నిద్రలేచిన తర్వాత తల్లికి పాదాభివందనం చేసేవారమని, ప్రస్తుత రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కు అమ్మ విలువ తెలియట లేదని ఆవేదన చెందారు. తల్లిని మించిన దైవం లేదని హెచ్ఎంకే తిరుపతి రెడ్డి పిల్లలకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మకు వందనం పైన పాటల పోటీలు పెట్టి పాల్గొన్న వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ముగింపులో అక్కడికి వచ్చినటువంటి అమ్మలకు పూలతో పాదాభివందనం చేయించి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. తల్లులందరికీ కృతజ్ఞతలు. అలాగే మన అతిథులుగా వచ్చినటువంటి ఎంఈఓ గారు, శ్రీమతి రామకృష్ణ గారు, వారికి కూడా అందరికీ తల్లులకి మనకు వచ్చినటువంటి అతిథులందరికీ మన క్లాప్ ద్వారా ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి క్లాప్ కొట్టండి. తల్లులందరికీ కృతజ్ఞతలు. అలాగే మన అతిథులుగా వచ్చినటువంటి ఎంఈఓ గారు, శ్రీమతి రామకృష్ణ గారు, వారికి కూడా అందరికీ తల్లులకి మనకు వచ్చినటువంటి అతిథులందరికీ మన క్లాప్ ద్వారా ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు పూర్వం అయితే మరి మీకు ఇప్పుడైతే తెలియకపోవచ్చు, మరి మేము చదివే రోజుల్లో మరి నా వరకు నేను మరి ఎగ్జామినేషన్కి వెళ్ళినా, ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళినా, మరి డిగ్రీ వరకు మరి ఇంట్లో అమ్మకు నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఆ యొక్క సంస్కారం ఈ మధ్యకాలంలో నేనే కాదు ఇక్కడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా చేయడం జరుగుతూ వస్తున్నది. మరి అనాది కాలం నుంచి ఈ మధ్యకాలంలో ఏమైందంటే 10-15 సంవత్సరాల నుంచి మరి పడిపోయి సమాజంలో అమ్మ కూడా నిలవలేకుండా చేయడం జరుగుతుంది. అంటే అందరూ కొంతమంది చేస్తున్నారు, మరి ఎక్కువ శాతం ఇది జరగలేదనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతసేపు పట్టుకుని తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు. అమ్మకు వందనం అనే కార్యక్రమము ఒక మంచి కార్యక్రమం. మరి దీన్ని ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తున్నారు అని చాలామందికి డౌట్ రావచ్చు. గత సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖలో అన్ని యాజమాన్య కాల పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరము అదే స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా విద్యాశాఖ కమిషనర్ మేడం సంధ్యారాణి మేడం గారు, మా డిఓ గారి ఆదేశాల ప్రకారము మరి ఈ కార్యక్రమము పోయిన